ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తగ్గ 6 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు దీక్షను ఉదయం 3 గంటలకు పోలీసులు భగ్నం చేశారు. వెను వెంటనే ఆయనను కిమ్స్ ఐకాన్ హాస్పిటల్ కి తరలించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వస్తున్నారన్న సమాచారంతో పోలీసులు ప్రభుత్వం భయపడి ఈ విధంగా చేశారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటీకరణను ఆపే వరకు హాస్పిటల్లోనే దీక్షను కొనసాగిస్తారని పల్లా పేర్కొన్నారు. చంద్రబాబు కిమ్స్ ఐకాన్ హాస్పిటల్ కి చేరుకుని పల్లాను పరామర్శించారు. ఆంధ్రుల హక్కు.